നമസ്കാരം. అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి అని సుమతి చతుకంలో ఒక నీతి పద్యం ఉంది. ఉపకారికి ఉపకారం చేయడం వేరు, కానీ మనకు అపకారం చేసిన వాడు కూడా శరణార్థి అయి లేకపోతే సహాయం కోరి వచ్చినప్పుడు అపకారికి ఉపకారం చేసినప్పుడే నిజమైన నేర్పరి మనిషి అని చెప్పి ఆ శతకారుడు అభిప్రాయపడ్డాడు. అట్లాగే సర్వే జన సుఖిన భవంతు, వసుదైక కుటుంబక్యం అని చెప్పి మనం భావించే భారతీయ సంస్కృతి కూడా ప్రపంచ దేశాలలో కొన్ని కష్ట నష్టాల్లో ఉన్న దేశాలకు ఆదుకోవడంలో ముందంజలో ఉన్నది. ఆ దేశాలు గతంలో మనం ద్రోహం చేసిన, ఆ దేశాలకు ఇప్పటికీ మనం ద్రోహం చేస్తున్న, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అట్లాగే మన శత్రు దేశాలతో కలిసి కానీ చేస్తున్న విషయాలు చూస్తుంటే వాటిని చూస్తూ కూడా మనం అవన్నీ మర్చిపోయి వాళ్ళు అపకారం చేశారు మన దేశాలకు. అట్లాంటప్పుడు కూడా వాటికి అదే దేశాల కష్టాల్లో ఉంటే ఉపకారం చేయడానికి పూనుకుంటున్నాం. అది మన భారతీయ సంస్కృతికి, విశాల దృక్పథానికి, మంచి మనసుకు ఒక తారకాణంగా భావించవచ్చు. ప్రధానమంత్రి వాళ్ళ మోడీ ఉండవచ్చు, ఇంకెవరైనా ఉండవచ్చు, కానీ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ప్రభుత్వాలు ఈ రకంగా ప్రవర్తించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశం కీర్తి మరింత ఇన్మడింపజేస్తుంది, ఇన్మడిస్తుంది. ఉదాహరణకు గతంలో ఆఫ్ఘనిస్తాన్, మరి అంతకుముందు అమెరికా ఆధీనంలో, రష్యా ఆధీనంలో ఉండి ఆ తర్వాత అమెరికా ఆధీనంలో ఉండి రకరకాల మన మీద అటు చైనాతో కలిసి ఇటు పాకిస్తాన్తో కలిసి తీవ్రవాద కార్యకలాపాలను మద్దతిస్తూ ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ను మనం క్షమించి మరి వారి కష్టాల్లో ఇప్పటికీ పాల్పంచుకుంటున్నాం. తాలిబాన్ల పాలన అక్కడ ఏమున్నది వేరు, కానీ రాజకీయంగా తాలిబాన్ల పాలన మనం విమర్శిస్తున్నా వ్యతిరేకిస్తున్నా ప్రజల పట్ల కన్సర్న్తో ఇవాళ అంతకుముందు మనకు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా పార్లమెంటు భవనం కట్టించాం, రోడ్లు వేయించాం, అనేక ప్రాజెక్టులకు అక్కడ మనం నిధులు ఫ్రీగా ఇచ్చాం. అది అమెరికా అయితే అప్పిచ్చింది, చైనా కూడా అప్పుగా ఇచ్చింది ఆ దేశాలకు. కానీ మనం ఫ్రీగా పార్లమెంటు భవనం కట్టించడంతో పాటు ఇతరత్ర సహాయం చేయడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ తాలిబాన్ల రాజ్యం వచ్చిన తర్వాత కూడా అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ సహాయాన్ని కూడా మనం అందిస్తున్నాం. ఆ రకంగా ఒంటరి ప్రపంచంలో ఒంటరైపోయిన, తీవ్రవాదంతో ఒంటరైపోయిన ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని కూడా మనం ఆర్థికంగా ఆదుకుంటున్నాం. అట్లానే పాకిస్తాన్ వాళ్ళ గోధుమలు లేక గోధుమ పిండి లేక బాధపడుతుంటే మనం పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. మన శత్రు దేశమే, పొరుగు దేశమే, మన ఉమ్మడి మన అఖండ భారత్లో భాగమైన ఇవాళ వేరే దేశంగా ఉన్న పాకిస్తాన్కు సహాయం చేస్తున్నాం. నేపాల్ లాంటి చిన్న దేశం చైనాతో జతకట్టి మనం అనేక సరిహద్దుల్లో ఇబ్బంది పెట్టడం, మనం రోడ్లు వేయకుండా చేయడం, మనను మన భూభాగంలోకి చొచ్చుకు రావడం, ఇట్లాంటి చేస్తున్న క్రమంలో చైనా మద్దతుతో చేస్తున్న క్రమంలో కూడా నేపాల్కు మనం ఇవాళ సహాయం అందిస్తున్నాం. అంతేందుకు శ్రీలంక మనకు చైనా మద్దతు చూసుకొని, చైనా అప్పుల బలం చూసుకొని మనని ఎన్నో ఇబ్బంది పెట్టింది. అయినా సరే ఇవాళ శ్రీలంకను ఆదుకుంటున్నాం. చివరికి నిన్న మొన్న 4-5 రోజుల క్రితం పెద్ద ఎత్తున భూకంపం వచ్చి 10,000-20,000 మందికి పైగా చనిపోయిన టర్కీ లాంటి దేశంలో, టర్కీ లాంటి దేశం మనకు పాకిస్తాన్కు మద్దతిస్తూ, ఉగ్రవాదానికి మద్దతిస్తూ, మనకు భద్రతా మండలిలో చోటు కల్పించకుండా అంతర్జాతీయ స్థాయిలో మనల్ని నష్టపరిచింది. ప్రతిసారి కూడా పాకిస్తాన్ విమర్శించే క్రమంలో పాకిస్తాన్ వైపు నిలిచిన టర్కీ దేశాన్ని ఇవాళ మన సహాయం, ఆహార సహాయం, సైనిక సహాయం, ముఖ్యంగా వాలంటీర్ల సహాయం, అట్లాగే వస్తువుల సహాయం చేస్తూ ఇవాళ టర్కీ దేశాన్ని మనం పెద్ద ఎత్తున, అమెరికా ఎట్లా ఆదుకుంటుందో అంతకంటే ఎక్కువ ఎత్తున మనం పెద్ద ఎత్తున ఆదుకుంటున్నాం. ఇవన్నీ చూస్తే టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, నేపాల్ లాంటి దేశాలు, వాళ్ళు బంగ్లాదేశ్తో సహా ఈ దేశాలలో ఎలాంటి ఆర్థిక ఇబ్బంది వచ్చినా మనం పెద్ద మనసుతో ఆదుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు కొందరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడి నేర్పరి సుమతి అనే పద్యానికి తగినట్లుగా మనం వ్యవహరిస్తున్నాం. దీనికి మన ప్రధానమంత్రి మోడీని అభినందించాలి, భారత రాజ్యాంగం రాజకీయ పార్టీలను కూడా అభినందించాలి. ఎందుకు చేస్తారని అడగడం లేదు. ఆ దేశాలకు మనం ద్రోహం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకు ద్రోహం చేసినా మనం సహాయం చేస్తూ మనకు మనము పెద్దన్నగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున మనకు అభినందనలు అందుకుంటున్నాం. హార్ట్స్ ఆఫ్ భారత్ అంటూ ప్రపంచం అంతా మనం కొనియాడుతుంది. అందుకనే భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడకుండా మనకున్న పెద్ద మనసు, దాన గుణం వల్ల కూడా మనం మరింత ఉన్నతులుగా మారుతున్నామని అభిలషిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.